సిబిసి 9 వీక్షకులకు నమస్కారం. నమస్కారం. నేటి ప్రపంచంలో మన భారతీయుల పాత్ర, మన ఆవిష్కరణలు ప్రపంచం నలుమూలలా విస్తరించిపోయాయి. అయినా అవి మన దేశీలే కనిపెట్టారన్న వాస్తవాలు కానీ వాటి మూలాలు కానీ మనలో కొంతమందికే తెలుసు. అసలు మన వాళ్ళు ఆవిష్కరించిందేంటి? భారతదేశం సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేసిన 20 వస్తువులేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ప్రపంచం మన దేశాన్ని చూసి ఎన్నో నేర్చుకుంటోంది. ప్రస్తుతం పొరుగు దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్న వస్తువులు మన భారతీయులు పరిచయం చేస్తున్నవే. అందులో ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం, గణిత గణాంకంలో ప్రపంచను సృష్టించిన సున్నా ఆవిష్కరణ, ఖగోళ శాస్త్రంలో జరిగిన పరిశోధనలు, ఆయుర్వేదం, చదరంగం, షాంపూ, పామునిచ్చిన ఆట, ఇలా ఎన్నో వాటిని మన భారతీయులు ముందుగా ప్రపంచానికి పరిచయం చేశారు. అది ఎలాగో మీరే చూడండి. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో తక్షశిలలో నిర్మించారు. ఇక్కడ 300 మంది లెక్చరర్ హాల్స్, ప్రయోగశాలలు, లైబ్రరీలు ఖగోళ పరిశోధనలకు సంబంధించి ఉన్నాయి. దాదాపు 10,500 మంది విద్యార్థులు ప్రపంచ నలుమూలల నుండి, బాబిల్లో, గ్రీస్, సిరియా, చైనా వంటి అగ్రదేశాల నుండి వచ్చి ఇక్కడ చదువుకునేవారు. అనుభవజ్ఞులైన 200 మంది ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో వేదాస్, లాంగ్వేజెస్, గ్రామర్, ఫిలాసఫీ, మెడిసిన్, సర్జరీ, పాలిటిక్స్, ఆస్ట్రానమీ, అకౌంట్స్, కామర్స్, డాక్యుమెంటేషన్, మ్యూజిక్, డాన్స్ వంటి సబ్జెక్ట్స్ బోధించినట్లు చైనాకు చెందిన హిన్సాంగ్ తన డైరీలో రాసుకున్నాడు. ఆర్యభట్టు సున్నాని కనిపెట్టకపోతే, శూన్యంలో సున్నానే లేకపోతే, ప్రపంచంలో ప్రతి కాలిక్యులేషన్ని సున్నాతో మొదలుపెట్టేలా చేసిన ఆర్యభట్టు భారతదేశ అత్యున్నత గణిత ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఈయన క్రీస్తు శకం 426-550 సంవత్సరంలో నేటి పాట్నా ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు గణిత శాస్త్రంలో చేసిన ఆవిష్కరణలు నాటికి నేటికి అద్భుతాలే. ఆర్యభట్టీయం, ఆర్య సిద్ధాంతం, గోళాధ్యాయం మరియు సాంస్కృతిక గణిత సంఖ్యాశాస్త్రాన్ని రచించడమే కాక పై విలువను కూడా కనుక్కున్నాడు. గణితంలో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్లను జియా మరియు కోజియాగా నిర్వహించాడు. ఆర్యభట్టు ఖగోళ గణిత శాస్త్రాల్లో చేసిన సేవకు భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఈయన పేరునే ఆర్యభట్టుగా పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం భారత్ను సందర్శించిన ఆల్ బెరూనీ అనే అరబ్ పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒక చోట కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తు ఉందని ప్రతిపాదించాడు అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతోంది. ఐదవ శతాబ్దంలో ఆర్యభట్ట సున్నాను కనుగొనగా, 4వ శతాబ్దంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించి మరిన్ని కొత్త సంగతులను పరిచయం చేశారు మన ఖగోళ పండితులు. కాగా 6వ శతాబ్దంలో త్రికోణమితికి సంబంధించిన కొన్ని నియమాలను, మరిన్ని బేసికల్ ఫార్ములాలను వరాహమిహిర అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. భారత ఖగోళ శాస్త్రజ్ఞుడిగా, గణిత శాస్త్రజ్ఞుడిగా మరియు జ్యోతిష శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందిన దైవజ్ఞ వరాహమిహిరుడు 6వ శతాబ్దానికి ఉజ్జయినిలో విశ్వకర్మ బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఈయన చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడు. ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఆదిత్య దాసుడనే జ్యోతిశాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టును కలుసుకుని ఆయనతో శాస్త్ర చర్చ చేశాడు. అనంతరము ఖగోళ జ్యోతిష శాస్త్రాలను అధ్యయనం చేయాలని నిర్ణయించుకోగా అసాధారణ కృషి, నిరంతర అధ్యయన ఫలితాలే అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
ప్రపంచంలో మొదటిసారిగా అలంకారిక గుండెలను మన దేశీయులే కనుగొన్నారు. సముద్రంలో లభించే సీషెల్స్ను చొక్కాలకు గుండెలుగా ఉపయోగించారు. ఇవి రేఖాగణితం ఆకారంలో ఉండేవి. షర్టు, ప్యాంటు, కుర్తా, పటాని మరియు షర్వాణీలు వంటి వాటికి గుండెల వాడకం ప్రాముఖ్యతను సంతరించుకుంది. పాశ్చాత్య అలోపతి విధానం పుట్టకముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి అధునాతన శస్త్రచికిత్స నిపుణులకు సైతం ఆశ్చర్యపరిచే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్రచికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతిదర్శి సుశ్రుత మహర్షి. కుష్ఠవ్యాధి నివారణను 6వ శతాబ్దంలో భారతీయ వైద్యులు మందును కనుగొన్నారు. ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడగా ఇందులో వ్యాధుల వాటి నివారణ ఉపాయాలు విపులంగా లిఖించబడ్డాయి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కలుతెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలను కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జన్ని పరిచయం చేసింది కూడా సుశ్రుతుడే. పోస్ట్ మార్టం వేల ఏళ్ల క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశుడు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, 9 నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిణామాలు, శిశు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు. మానవ శరీర నిర్మాణం అధ్యయనం, శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలు పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ను గుర్తించాడు. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురి అయ్యే అవకాశాలున్నాయని తీర్మానించాడు. శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన 15 పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసేవారికి కొన్ని నియమ నిబంధనలను సూచించి శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని సూచించాడు. క్రీస్తు శకం 800 ఏళ్లకు చెందినవాడిగా చరిత్రకారులు సుశ్రుతుడిని భావిస్తున్నప్పటికీ మన భారతీయ పురాణాహితిహాసాల ప్రకారం సుశ్రుతుడు 5000 ఏళ్ల కంటే పూర్వం వాడే. ఉత్తర భారతదేశంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం సుశ్రుతుడి నివాస స్థానం. సుశ్రుతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. సుశ్రుతుడి జీవితకాలం గురించి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీస్తుపూర్వం 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. ఆరవ శతాబ్దంలో చదరంగం ఆటని గుప్తులే ప్రపంచానికి పరిచయం చేశారు. గుప్తుల కాలంలో కనుగొన్న ఈ చెస్ ఆటను అప్పట్లో చతురంగ అని పిలిచేవారు. నేటి ప్రపంచానికి మేధోశక్తిని అందిస్తున్న ఈ ఆటలో మన దేశీయులు ముందుండడం గర్వించదగ్గ విషయమే. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్య రీతుల్లో ఆయుర్వేదం ఒకటి. ఎలాంటి రోగాన్నైనా నయం చేసేలా మూలికలు, ఆకులు, సుగంధ ద్రవ్యాలతో క్రీస్తుపూర్వం ఆయుర్వేదాన్ని వెలుగులోకి తెచ్చారు భారతీయులు. ఎన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపేవారే ఎక్కువ. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే ఆయుర్వేదం చాలా ప్రాచీనమైనది. అంతేకాకుండా సంగీతము, క్షవరము కూడా ఆయుర్వేదంలో ఒక భాగమే. ప్రస్తుతం మన షాంపూగా పిలుచుకుంటున్న హిందీ పదం షాంపూ నుండి 1762లో వెలుగులోకి వచ్చింది. తూర్పు భారతదేశానికి చెందిన మొఘల్ సామ్రాజ్యంలో క్షారము, నూనెతో కలగలిపి తలకు మర్దనగా చేసుకునేవారు. బెంగాలీ వ్యాపారవేత్త అయిన సేక్డిన్ మొహమ్మద్ వలన బ్రిటన్ లో మొదటిసారి ఈ షాంపూ ఆవిర్భవించబడింది.
7వ శతాబ్దంలో బ్రహ్మపుత్రుడు అభివృద్ధి చేసిన ఖగోళ శాస్త్రం ప్రకారం భూమికి సూర్యుడికి మధ్య దూరం, సూర్యుడు కక్షలోకి భూమి తీసుకునే సమయాన్ని, నక్షత్ర మండలం పొడవును భాస్కరాచార్యుడు ఖచ్చితంగా చెప్పాడు. క్రీస్తు శకం 1114 సంవత్సరంలో మహారాష్ట్రలోని విజయపురం అనే గ్రామంలో జన్మించాడు భాస్కరుడు. ఆయన చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్ధాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. అంతేకాకుండా జ్యోతిష్యంలో కూడా మంచి దిట్ట భాస్కరుడు. సనాతన భారతదేశం కన్నా గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. చిక్కుముడి గణిత సమస్యలను పరిష్కరించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. మన పొరుగు దేశాలు ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నాడు. క్రీస్తు శకం 1150 సంవత్సరంలో రచించిన సిద్ధాంత శిరోమణి అను గ్రంథం భాస్కరులకు ఖ్యాతిని, గణిత ప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించింది. భాస్కరుడు రచించిన గ్రంథంలో సున్నా యొక్క ధర్మాలను, పై యొక్క విలువను, వర్గాలను, వర్గ మూలాలను, ధనాత్మక రుణాత్మక అంకెలను, వడ్డీ లెక్కలను, సమీకరణాలను గురించి తెలియజేస్తోంది. మన దౌర్భాగ్యం, అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమేనని అనుకుని మోసపోతున్నాం. కానీ ఈ గ్రంథంలో న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే భాస్కరుల వాక్యాలను గమనించండి. వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి. కాబట్టి భూమి, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు, చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్షలో పడిపోకుండా ఉన్నాయి. వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి. ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకోనలేకపోతున్నాము. భాస్కరుడు చేసిన కృషికి గాను కృత్రిమ ఉపగ్రహాలకు భాస్కరా 1, భాస్కరా 2 అనే పేర్లు పెట్టి భారతీయులు వారి అభిమానాన్ని చాటుకోగా ఆయన క్రీస్తు శకం 1185 మరణించాడు. వైకుంఠపాలిగా పిలువబడుతున్న పామునిచ్చిన ఆటను మన భారతీయులే కనుగొన్నారు. దీని అసలు పేరు మోక్షపత్. భారతదేశాన్ని బ్రిటిషులు పరిపాలిస్తున్న కాలంలో భారతదేశం నుండి ఇంగ్లాండుకు మరియు అమెరికాకు దారిని కనుగొనే విధంగా ఈ ఆటను 1943 రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్, కంటి శుక్ల శస్త్రచికిత్స, ప్లేయింగ్ కార్డ్స్, బౌద్ధ జైన మతాలు, పెంటియం చిప్స్, చక్కెర, దశాంశ పద్ధతి, కాశ్మీర్ ఉన్ని, USB, వేగవంతమైన గ్రాఫిక్ ఫోర్స్, పవర్ మేనేజ్మెంట్, PCI ఎక్స్ప్రెస్, చిప్స్, జనపనార వంటి వస్తువుల వాడకం మన దేశం నుండి ఎలా ప్రారంభమయ్యాయో ఓ లుక్ వేయండి. సర్ జగదీష్ చంద్రబోస్ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాన్ని సాధించాడు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. చంద్రబోసు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ప్రముఖ బెంగాల్ శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్రబోస్ 1858 నవంబర్ 30 జన్మించగా ఈయన మొక్కల పెరుగుదలను తెలుసుకునే పరికరాన్ని కనుగొన్నాడు. రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాన్ని సాధించాడు. రేడియో సిగ్నల్స్ను గుర్తించడానికి అర్ధవాహక జంక్షన్లను మొట్టమొదటిసారిగా వాడింది జగదీష్ చంద్రబోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారితీయాలనే ఉద్దేశంతో బహిర్గతం చేశాడు. ఆయన చనిపోయిన 70 సంవత్సరాల తర్వాత కూడా విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేస్తున్న సేవలను ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నామంటే ఆయన సాధించిన ఘనతే అందుకు నిదర్శనం. కంటి శుక్ల శస్త్రచికిత్సను మన భారతీయులే కనుగొన్నారు. ఈ శస్త్రచికిత్స ద్వారా కంటి చూపు బాగా కనిపించడం, పొరల సమస్యలు తగ్గేవి. తర్వాతి కాలంలో ప్రపంచమంతా ఈ శస్త్రచికిత్స వెలుగులోకి వచ్చింది. USB, వేగవంతమైన గ్రాఫిక్ ఫోర్స్, పవర్ మేనేజ్మెంట్, PCI ఎక్స్ప్రెస్, చిప్స్ మెరుగుదల ఎలా పనిచేస్తాయో, వాటి అభివృద్ధిని భారతదేశానికి చెందిన ఇండో అమెరికన్ ఆర్కిటెక్ట్ అజయ్ వి భట్ అభివృద్ధి చేశాడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మతపరంగా సమాజం మొత్తం ఒక కుదుపుకు లోనైంది.
ఈ కాలంలో నైతిక ఆధ్యాత్మిక అశాంతి నెలకొని ఉంది. ప్రపంచం మొత్తం మీద నాడు ఉన్న యథాతథ స్థితిలో విసిగిపోయిన జనం ఎదురు తిరిగారు. ప్రాచీన మత ధర్మాలలో కర్మకాండ క్రతువుల భారంతో జనం విసిగిపోయి ఉన్నారు. మత సంస్కృతి యొక్క మృత భారంతో నడుములు వంగిపోయాయి. పూజారి వర్గం అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, బలులు, కుల వ్యవస్థలతో సమాజం కుల్లిపోయింది. విప్లవం తప్పనిసరి అయింది. వ్యక్తి ఆడగాని మగగాని మానవ మాతృడిగా తన ముక్తిని తానే సాధించుకోవాలి. జీవితం లక్ష్యం కాదు, ఆధ్యాత్మికరణ మార్గంలో అది ఒక పరికరం మాత్రమే. అంతిమ లక్ష్యం భౌతికం కాదు, ఆధ్యాత్మిక సామాజికీకరణం కాదు, ఆధ్యాత్మికరణం అన్నది నూతన విప్లవం. ఈ నేపథ్యంలో భారతదేశంలో రెండు మతాలు ఉపనిషద్ మతానికి వ్యతిరేకంగా వెలిసాయి. అవే జైన బౌద్ధ మతాలు. ఈ రెండిటి తాకిడితో బ్రాహ్మణ మతం అనేక మార్పులకు లోనైంది. అసలు మనం భగవద్గీతను ఈ రెండు మతాల సవాళ్లకు సమాధానంగానే చూడవలసి ఉంటుంది. హిందూ మతానికి బౌద్ధ జైన మతాలు వ్యతిరేకమే అయినా మొత్తం మతాలు భారతదేశంలో పక్కపక్కనే నివాసం చేశాయి. బౌద్ధ జైన మతాలకు భారతదేశం నిలయంగా నిలిచింది. ఆసియా ఖండాల వరకు బౌద్ధ మతం గొప్పదనం తెలిసిన జైన మతం మాత్రం ఒక్క భారతదేశంలో మాత్రమే అభివృద్ధిలోకి వచ్చింది. పెంటియం చిప్స్ రూపకర్త అయిన వినోద్ దామ్ మన భారతీయుడే. ఇంటెల్ పెంటియం చిప్స్ గాడ్ ఫాదర్ గా ప్రసిద్ధుడైన దామ్ 1950 పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీలోని సెమీకండక్టర్ కాంటినెంటల్ డివైసెస్లో చేరి ఆ పిమ్మట 1975 ఉన్నత విద్య అభ్యసించుటకు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో చేరాడు. ఆపై ఇంటెల్ మరియు ఏఎండీలలో చేరి ఉన్నతమైన చిప్లను తయారు చేసి వీటి అభివృద్ధికి తోడ్పడి ఇంటెల్ ప్రాసెసర్ నుండి తయారవుతున్న ఆ చిప్స్ విజయానికి కారకుడయ్యాడు. చక్కెర నుండి పటిక చక్కెర మరియు ఉత్పత్తి ప్రక్రియను గుప్తుల కాలంలో కనిపెట్టారు. ఇది చైనీయుల ద్వారా చైనా దేశానికి పాకింది. ఈ ప్రక్రియను అక్కడ అమలు చేయడంతో అలా ప్రపంచం మొత్తం ఈ పద్ధతిని ఫాలో అయ్యారు. శర్కర అన్నది ప్రకృతి, చక్కెర అన్నది వికృతి. సంస్కృత పదమైన శర్కర నుండి పారసిక భాషలోకి శేఖర్గా వెళ్ళింది. అక్కడ నుండి అరబ్బీలో శుక్కర్గా అవతరించింది. ఇందులోంచి ఇంగ్లీషు మాట షుగర్ వచ్చింది. మన భారతదేశంలో పంచదార, బెల్లం అనాది నుండి వాడుకలో ఉన్న వస్తువులే. బెల్లం, గుడం, చక్కెర, పంచదార, శర్కర వీటిలో ఏ పేరు పెట్టి పిలిచినా వీటన్నిటికీ మొదట్లో మూలధారం చెరుకు ముక్కే. అలెగ్జాండర్ భారతదేశపు పొలిమేరలకు వచ్చిన తర్వాతే మొట్టమొదటిసారి చెరుకు ముక్కను చూసి దానికి తీపు వెదురు అని పేరు పెట్టేశాడంట. మన అదృష్టం బాగుండిపోయి మన వాళ్ళు చెరుకుని స్వీట్ బ్యాంబూ అనడం లేదు. ఏదో గుడ్డులో మెల్లల తమాషా ఏమిటంటే చెరుకు నుండి బెల్లం, పంచదార చేయవచ్చనే విషయం తెలియక పూర్వం పాశ్చాత్యులు తీపికి ఒక్క తేనె మీదే ఆధారపడేవారట. తీపి వస్తువు మరొకటి వాళ్ళకి తెలియదట. దరిమిళ పాశ్చాత్యులు బీటు దుంపలను పండించి వాటి నుండి పంచదార చేయడం నేర్చుకున్నారు. ఏది ఏమైనా చెరుకు నుండి చేసిన పంచదారదే పైచేయి. పదమూడవ శతాబ్దంలో కాశ్మీర్ను పరిపాలించిన జైన్ ఉల్ అబిదిన్ మొదటి కాశ్మీర్ ఉరిని ఆవిష్కరించారు. మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన నేత కార్మికులు వీటిని నేసేవారు. అంతేకాకుండా గణిత శాస్త్రంలో ధ్వంసాస పద్ధతిని గాని జనపనారను ఉపయోగించి తాళ్లను అలడం, మోతాడులో ఉపయోగించుకోవడం ఎలాగో మన పురాతన దేశస్థుల ప్రకారమే ప్రపంచానికి తెలిసింది. ప్లేమి కార్డ్స్ గా ఉపయోగిస్తున్న పేర్లను పూర్వం కుద్రపట్నం అనే పెయింటింగ్ కాగితాలను మన దేశంలో వాడేవారు. వాటి ప్రేరణతోనే ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ వచ్చాయి. ఇంకా పత్తి, కాగితము, ప్లాస్టిక్ కాగితాలలో గట్టిగా ఉండేందుకు మరికొన్నింటిని మిశ్రమం చేసి వీటిని తయారు చేస్తారు. పేకాట ఆడేందుకు వీలుగా ఈ పేక ముక్కలపై వ్యత్యాసాలను గుర్తించడానికి వివిధ నమూనాలు కలిగిన గుర్తులు ఉంటాయి. పేకాట ఆడేందుకు ఉపయోగించే ఒక కట్టను చిట్ల పేక అంటారు.
ఒక కట్టలో ఉండే పేక ముక్కలు ఒకవైపు అన్ని ఒకే విధంగాను మరోవైపు ఒకదానికి ఒకటి విరుద్ధంగాను ఉంటాయి. ఈ ఆటను పేకాట లేక చీట్లాట అని కూడా అంటారు. కానీ వీటి వెనకాల కాలంతో పోలికలు ఉన్నాయంటే నమ్ముతారా? మీరే చూడండి. ఒక చీట్ల బ్యాటలో 52 పేక ముక్కలు ఉంటాయి. సంవత్సరానికి ఉండే వారాలు 52. పేక ముక్కకు ఒకవైపు నల్లగాను లేక మరొక రంగుతో ఉండి మరొక వైపు తెల్లగా ఉంటుంది. ఒక రోజుకి ఒక రాత్రి ఒక పగలు. పేకాటలో ఎక్కువగా రమ్మి ఆడుతారు. రమ్మి ఆటలో ఒక్కొక్క వ్యక్తికి 13 పేకలను పంచుతారు. చంద్రమాసంలో దాదాపు 28 రోజులే ఉంటాయి. ఈ లెక్కన సంవత్సరానికి 365 రోజుల ప్రకారం 13 చంద్రమాసాలు వస్తాయి. పేక ముక్క రెండో వైపున ఉన్న తెల్లని భాగంలో నలుపు ఎరుపు రంగులతో గుర్తులను ముద్రిస్తారు. ఈ రెండు రంగులు కాలాలను గుర్తు చేస్తాయి. ఒకటి డ్రై సీజన్, రెండోది వెట్ సీజన్. ఈ కాలాలను మనం తెలుగులో ఉత్తరాయణం దక్షిణాయనంగా వ్యవహరిస్తాము. పేక ముక్కపై రెండో వైపున ఉన్న తెల్లని భాగంలో స్పెట్స్, హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్ అని పిలువబడే 4 రకాల సూట్లను ఉపయోగిస్తారు. ఈ సూట్లు 4 క్యాలెండర్ల సీజన్లను గుర్తు చేస్తాయి. వసంతం, వేసవి, శరత్కాలం, శీతాకాలం. ప్రతి పేక ముక్క నలుపు రంగు వైపున 365 చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలు సంవత్సరానికి ఉండే 365 రోజులను గుర్తు చేస్తాయి. పేక ముక్క నలుపు రంగు వైపున కింది సగభాగం పై సగభాగంతో సమానంగా అర్థంలో చూపినట్లు ఉంటుంది. రాత్రి పగలు వేర్వేరు దిశల్లో ఉన్నప్పటికీ రాత్రి సమయం పగటి సమయం సమానంగా ఉంటుందని పేక ముక్క ముందర వైపు ఉన్న కూర్పు తెలియజేస్తోంది. ఈ ప్రపంచంలో నాటికి నేటికి భారతదేశం వెలుగుతూనే ఉంది. పూర్వం మన దేశీయులు ఆవిష్కరించిన ఎన్నో వస్తువుల్ని ఇప్పటికీ ప్రపంచం మొత్తం వినియోగిస్తోంది. మన సంస్కృతిని, మన ఆవిష్కరణలని మనం గుర్తిద్దాం, మన దేశ ప్రగతికి ముందడుగేద్దాం. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ప్రోగ్రామ్ గురించి కామెంట్ చేయడం మర్చిపోకండే. టేక్ కేర్, బాయ్ బాయ్. వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CBC9.news.